పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల భాగంగా విజయనగరం పట్టణం కోట జంక్షన్ వద్ద పోలీస్ బ్యాండ్ షోను జిల్లా ఎస్పీ ఎం దీపిక శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం దీపిక మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు అంకితమైన పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయి అమరులయ్యారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఐదుగురు పోలీసులు తమ ప్రాణాలను కోల్పోయారని అన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ జిల్లాలో పలు కార్యక్రమాలను చేపట్టామని అన్నారు. పోలీస్ శాఖ నిర్వహించే విధులు క్రమశిక్షణలో పోలీస్ బ్యాండ్ కూడా భాగమేనని అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల భాగంగా పోలీస్ బ్యాండ్ పనితీరు నైపుణ్యాన్ని ప్రజలకు తెలియపరిచేందుకు బ్యాండ్ షో నిర్వహించామని అన్నారు. ముఖ్య వ్యక్తుల గౌరవార్థం పోలీసులు చేసే బ్యాండ్ ప్రక్రియకు ఒక విశిష్టమైన స్థానం ఉందని రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, గవర్నర్ వంటి ముఖ్యమైన వ్యక్తులు జిల్లాకు వచ్చినప్పుడు వారి గౌరవార్థం బ్యాండ్ బిగిల్తో వారిని గౌరవించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అన్నారు. అన్ని రంగాల్లోనూ పోలీసులు తమ ప్రతిభను చూపుతూ అత్యుత్తమ సంగీతాన్ని అందించి ఆహ్వానితులను రంజింపచేశారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, పోలీస్ పిల్లలు, స్కూలు, కళాశాల విద్యార్థులకు మూడు కేటగిరీలుగా విభజించి వ్యాసరచన, వక్తృత్వ పోటీలను వేరువేరుగా నిర్వహించగా విజేతలుగా నిలిచిన వారికి జిల్లా ఎస్పీ ఎం దీపిక ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేశారు. వ్యాసరచన పోటీల్లో పోలీస్ ఉద్యోగుల విభాగంలో రాజాం, పీఎస్ కు చెందిన సిహెచ్ తేజ, స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ గౌరేశ్వరరావు, మహిళా విపిసి స్వాతి, స్కూల్స్ విభాగంలో లక్ష్మి, ప్రశాంతి, సాయి ప్రసన్న, పోలీస్ చిల్డ్రన్ విభాగంలో ఓంకార్ తదితరులు విజేతలుగా నిలిచారు. పోలీస్ సమావేశం వీక్ సందర్భంగా విజయనగరం జిల్లాలో కూట జంక్షన్ దగ్గర బ్యాండ్ షో ఆర్గనైజ్ చేస్తాం జరిగింది. ఈ పోలీస్ బ్యాండ్ షో అందరూ పోలీస్ అమర వీరుల కోసం వాళ్ళు గుర్తుగా ఆర్గనైజ్ చేశాము. ఎవరైతే వేరే వేరే కారణాల వల్ల వాళ్ళ లైఫ్, ఇండియా ఇంటర్నల్ సెక్యూరిటీ కోసం, దేశ రక్ష కోసం లా అండ్ ఆర్డర్ ప్రిజర్వ్ చేస్తానికి వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేశారో ఆ పోలీస్ వీరులందరూ గుర్తుగా ఇవాళ ఈ పోలీస్ బ్యాండ్ షో ఆర్గనైజ్ చేస్తాం జరిగింది. మన